गुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वतीहृदयानन्दं शास्रारं प्रणमाम्यहं विप्रपूज्यं विश्ववन्द्यं విష్ణుశంభో ప్రియం సుత క్షిప్రప్రసానిరతం సహస్రారం ప్రణమామ్యహం మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సరవిఘ్నహరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం ప్రేక్షక మహియులందరికీ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండు బుధవారం శుభోదయము పులవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము బహుళ సప్తమి సాయంత్రము నాలుగు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది విశాఖ నక్షత్రము మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలోనే ప్రవేశిస్తుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటలు అమృత గడియలు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషం వరకు ఉంటుంది మరియు తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వర్జము సాయంత్రము ఐదు గంటల యాభై మూడు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు ఉంటుంది రావుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది బుధగ్రానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున బుధవారం రోజున బుధగ్రానికి ప్రీతికరంగా కిలంబో చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధి బాగా ఉంటుంది ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఉంటారు మంచి మార్గంలో సన్మార్గంలో నడవగలుగుతారు బుధుడి విగ్రహానికి ప్రీతికరంగా ఆకుపచ్చ ఆకుపచ్చరత్నం ధరించినడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ రెండు రాసుల వారు కూడా పెసలు దానం చేసి ఆకపచ్చరత్నం ధరించినడల విశేషణ ఫలితం బుధగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ట రేవతీయ నక్షత్రముల వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకపచ్చరత్నం ధరించినడల విశేషను ఫలితము మీరు బుధుని గ్రహం ద్వారా పొందవచ్చును అలాగే బుధవారం రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును సర్వాభిషేకాలు జరిపించవచ్చును అయ్యప్ప వారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అయ్యప్ప స్వామికి ప్రీతికరమైనటువంటి పూజ పడి పూజ మహోత్సవం జరిపించిన విశేషం ఫలితము హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ద్వారా మీరు పొందవచ్చును దశావతారాల్లో ఏ ఒక్క అవతారాన్ని కూడా మీరు పూజించిన నెడల అలాగే లోక సంరక్షణార్థం విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం వల్ల విశేషము ఫలితము మీరు పొందవచ్చును అన్నింట మీకు జయం చేకూరుతుంది అన్నింట విజయమే ఉంటుంది గమనించగలరు అలాగే బుధుడు అధి అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి వారికి కన్యరాశి వారికి ఈ మాసనందున మిథునాజు మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన ప్రతి విషయంలోనూ కూడా ఉద్రేకపడుతూ ఉంటారు మాట్లాడితే చాలా విరోధం అన్నట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటారు అన్నింట మీకు అపయజ అపజయాలే జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా మసులుకోవాలి గమనించగలరు అలాగే కన్యరాశి వారికి గ్రహచ గ్రహ సంచారం అనుకూలం ఉండడం వలన చేయు వృత్తి వ్యాపార అన్నీ కూడా కలిసి వస్తాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది మిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది సంతాన సౌక్యం బాగుంటుంది గమనించగలరు జయ ారాయణ శివా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి